భారతదేశంలో డిఫెన్స్ టెక్నాలజీ సాధించిన అనేక విజయాలకు అనంతపురం జేఎన్టీయు నుంచి నాంది పలికిందని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. అనంతపురం జేఎన్టీయు 12వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయనకు యూనివర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి అనంతపురం జేఎన్టీయులో ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. తాను చదువుకున్న యూనివర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్ రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సతీష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీకి డిఆర్డీఓ తరఫున ఎలాంటి సాయం చేసేందుకైనా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ప్రతి ఏటా 10,000 మందికి ప్రాజెక్టులు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. మరో 10,000 మందికి అప్రెంటిస్షిప్ శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. అనంతపురంలో 1980 నుంచి 84 వరకు ఇంజనీరింగ్ ఇక్కడ చదువుకున్నాను. ఈ కళాశాలలో చదువుకోవటం ఒక గొప్ప అనుభూతి. ఈ కళాశాలలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ చాలా గొప్ప వ్యక్తులు. అలానే ఇక్కడ వాతావరణం కూడా చాలా గొప్ప వాతావరణం. స్నేహితులు కలిసిమెలిసి ఉండటం, ఒక టీమ్గా తయారయ్యి టీమ్గా పనిచేయటం అనేటువంటిది ఇక్కడి నుంచే నేర్చుకోవటం జరిగింది. చదువుతో పాటు ఒక అందరితో కలిసి పనిచేసుకోవటం అనేటువంటిది ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయం. ఇదే నేను ఎదుగుదలకి ముఖ్యమైనటువంటి కారణం. అందరితో కలిసి, సైంటిస్టులు అందరం కూడా కలిసి ఒక టీమ్గా ఈరోజు భారతదేశం డిఫెన్స్ టెక్నాలజీస్లో సాధించిన విజయాలకి నాంది ఇక్కడని చెప్పచ్చు. సో ఈ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ తీసుకునేటువంటిది నాకు ఒక గొప్ప విషయం. మిగతా యూనివర్సిటీ నుంచి రావటం ఒక విషయం, కానీ చదువుకున్నటువంటి యూనివర్సిటీ నుంచి ఆంధ్రస్ కాస్ తీసుకోవటం అనేటువంటిది ఇదొక గ్రేట్ ప్రివిలేజ్. దానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, సెనేట్ మెంబర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కళాశాల అభివృద్ధికి నా వైపు నుంచి కావాల్సినటువంటి తోడ్పాటు, ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని రకాల తోడ్పాటు కల్పించి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు చాలా ముందుకు వెళ్ళి దేశానికి ఖ్యాతి సాధిస్తారని చెప్పి ఆదిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకి కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి సహాయమన్నా కూడా చేసేదానికి కూడా ముందరకొస్తాం. మరొకసారి ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, మరి మొత్తం యూనివర్సిటీ మేనేజ్మెంట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. ప్రతి సంవత్సరం దాదాపు 10,000 మంది స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం డిఆర్డీఓలో. అలానే దాదాపు 10,000 మందికి అప్రెంటిషిప్లు కూడా ఇస్తున్నాం. ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా అండ్ ఐటీఐ వారికి కూడా ఈ గ్రాడ్యుయేట్స్ని అప్రెంటిషిప్ కోసం ఇంకా కూడా ఎక్కువ నెంబర్ పెంచేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.